Baimsa Mandalam Sirala Gramam Loni Shivalayam Bhaktulato Sandariga Marindi Bhaktulu Pratyeka Poojalu Nirvahincharu. జిల్లా బాసర్లో మరోసారి అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళం ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడుతున్నారు దుండగులు. జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎలాంటి సరైన పత్రాలు లేని 120 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంతంగా ఉన్న రోడ్లన్నీ అడవులుగా మార్చారు. అభివృద్ధి పేరిట రోడ్లన్నీ తవ్వి గుంతలుగా మార్చారు. ఇక మిషన్ భగీరథ నల్లాలు బిగించినా చుక్క నీరు రావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నల్లాల గురించా? ఎప్పుడు అది పెట్టినో చెప్పడం అత్తనే ఎప్పుడు రావు? ఈ రోడ్ అయితే అవి పెట్టారు. ఏం వాళ్ళమ్మా నల్లలేసి వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? ఇదివరకు సుక్క నీళ్ళు రాలే. వేరే నల్ల నీళ్ళు వస్తున్నాయా? బోర్ కరికలు పట్టుకుంటారా? ఖరాబ్ అయిందా? మంచిగా చేసారా లేదా? ఈ భగీరథ మాత్రం నల్లలైతే అత్తలేవు. మొత్తం పైప్ లైన్ వేసాయి, రోడ్లు అనేది దవ్వీరు ఖరాబ్ చేసేయండి.
రెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలకు బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలను ఏర్పాటు చేయమని రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ గారు, సిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా బూత్ కమిటీలను కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బూత్ కమిటీలో కూడా ప్రతి బూత్లో కూడా ముగ్గురు సభ్యులను, అందులో కూడా ఒకరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఒకరు అధ్యక్షులు, మరొకరితో పాటు ముగ్గురితోటి కమిటీ వేయమని చెప్పడం జరిగింది. ఆ కమిటీలను కూడా ఈ నెల లోపలనే పునరుద్ధరించడం జరుగుతుంది. గ్రామ వారి భాషలో ఉన్న వారు మాట్లాడడం జరిగింది. దానినే మాణికం ఠాకూర్ గారు కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ ప్రచారంలో కూడా భాగంగా కొత్త కమిటీలు కానీ, 18 రకాల విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మరి కమిటీలను వేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. రానున్నటువంటి రోజుల్లో కూడా, అధికారంలో ఇప్పటికి రాబోతున్నటువంటి తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులు కానీ, అధికారులను బెదిరించడం కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలు కానీ పూర్తి స్థాయిలో కూడా మరి వారికి వివరించడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, దీనిపైన తప్పకుండా మేము దృష్టి సారిస్తామని చెప్పి మాణికం ఠాకూర్ గారు, అదేవిధంగా పిసిసి కమిటీ మహేష్ గౌడ్ గారు, మరి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని నిరసిస్తూ హుజూరాబాద్లో అభ్యర్థులు నిలబెట్టేందుకు నిర్ణయించుకున్న ఉద్యోగులు భారీగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దుబ్బాక మండల కేంద్రంలో విరాళాలను సేకరించారు. లేక తినడానికి తిండికి లేక మా వాళ్ళు చాలామంది, ఇప్పటికే ఒక 50 మంది కుటుంబాలు చనిపోవడం జరిగింది. ఆకస్మిక మరణము గుండెపోటుతోటి రోజు తినడానికి తిండి లేకుండా అందరూ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని తిరిగి వెంటనే బేషరతుగా ఉద్యోగాలు తీసుకున్నట్లయితే మేము బై ఎలక్షన్, హుజూరాబాద్ బై ఎలక్షన్లు కూడా పునరాశిస్తాము. లేదంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ను ఓడగొట్టి మేము అందరం 1000 మంది, 15 మంది ఖచ్చితంగా నామినేషన్ వేసి మా సత్తా ఏంటో చూపిస్తామనేటువంటిది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గత 16 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వము నిరంకుశంగా, మేము సమ్మెకు ఒక 4779 అనేటువంటిది జీవోకు సమ్మె చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆ సమ్మె చేసిన కాలానికి మాకు సస్పెన్షన్ చేసి నిరాటంకంగా మమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వెంటనే మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాలని, హుజూరాబాద్ ఒకవేళ తీసుకోకపోతే హుజూరాబాద్లో నామినేషన్, బై ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని, దానికి ఆ నామినేషన్కి అయ్యే ఖర్చులు కూడా ఈరోజు దుబ్బాక మండలంలో పట్టణంలో విరాళాల సేకరణకు ఆ నామినేషన్ గురించి మేము వేసుకోవడం జరుగుతుంది. మేము ఏ పార్టీ జిల్లా కుంటాల మండలంలోని లింబాకే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి కుటుంబ కలహాలతో కలసి చెంది సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చ చెప్పి అతన్ని కిందికి దింపాడు. అధిక వర్షాల కారణంగా మల్లారం నీటి శుద్ధి కేంద్రంలో ప్రహరీ గోడ కూలి పంప్ హౌస్లోకి వరద నీరు వచ్చి చేరడంతో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల ప్రజలకు 3 రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం కలిగిందని సహకరించాలని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. ఆ ట్రెంచ్ చూసి ఈ వాగులో కలిసేస్తుంది. సో ఈ వాటర్ ఎక్సెస్ ఉండేసరికి ఆ వాటర్ అనేది దాన్ని డ్రైన్ అప్ కాలేదు సార్, కాక రివర్స్ వచ్చేస్తుంది. ఈ వాటర్ కదా రివర్స్ వచ్చింది, ప్లస్ పైన వచ్చిన వాటర్ అక్యుములేట్ అయింది.
లోకి రాకుండా డ్రైన్ వేసుకొని డ్రైన్ వేసుకుంటే టోటలీ వాటర్ అనేది ఆ డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. ఏమైతుంది సార్ ఇప్పుడు ఈ ఉదిరాజు కానీ బెస్తులు కాదు గట్టి చేసి పెన్సింగ్ ఇంకొకటి పెన్సింగ్ చేశారు మట్టి మట్టి బ్యాగ్ చేస్తారు చేపలు తీసేస్తే పోతాయి చేపలు పోతాయి పోనీ మరి ఏం చెప్తావు జిల్లా బాల్కొండ మండలం వర్నెల్ బి గ్రామానికి చెందిన ఉంగరాల సాయమ్మ కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇద్దరు బీమార్ ఇప్పుడు అనారోగ్యం మీ నాన్న క్యాన్సర్ హాస్పిటల్ అయింది. నేనేమో పెట్టాను ఏం హెల్ప్ అని పెట్టుకున్నారు బిల్ కాలేదు ఆరోగ్యం చేస్తుందా ఆరోగ్యం చేస్తే మీరు చదువుకుంటారా మానుకున్నారా రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం మరియు గణేష్ ఉత్సవాలకు సంబంధించిన సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, నిర్మల్ కనక్పూర్ మున్సిపల్ చైర్మన్లు, బైంసా వైస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో నీట మునిగిన పంప్ హౌస్లను పరిశీలించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పలు కాలనీలను మంత్రి హరీష్రావు పరిశీలించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి వర్షాలతో నష్టపోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు.